హైవ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒకవైపు పూర్తి ప్రపంచం ఈ మహమ్మారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది కానీ చైనా ఈ మహమ్మారి నుండి బయటపడింది ఎంతలా ఈ మహమ్మారి పెరుగుతూ వెళ్తుందో అంతలా ఈ మహమ్మారి విషయంలో చైనాని అందరూ దోషులుగా చూస్తున్నారు మరి ఈ సమస్యకి చైనా సమాధానం చెప్పాలి అంటున్నాయి ప్రపంచ దేశాలు అన్ని దేశాలు కూడా చైనాని ఈ విషయంలో పరీక్షించాలి అంటున్నారు కానీ ఈ సమయంలో చైనాని ఏమి చేయలేరు అని చైనా నమ్ముతోంది మరి ఎందుకు దేశాలు చైనాని ఎదురించలేవు డైరెక్ట్గా అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ వీడియోని పూర్తిగా చూడండి మరి ఈ వైరస్ని ఆపాలి అంటే ఈ వైరస్ ఏమిటి అని మనకు తెలియాలి మరి చైనా ఈ విషయంలో తోడు వస్తే సులభమవుతుంది ఆ పని అన్ని దేశాలు కలిసి చైనాతో పని చేయాల్సి ఉంటుంది మరి యుద్ధ భయం ఇస్తే మరి బంధాలు తెగే అవకాశం ఉంది పడిపోయిన ఆర్థిక వ్యవస్థ గల దేశాలకు ఇది చాలా ప్రమాదం ఈ విషయంలో చైనా పూర్తిగా ఏమీ తెలపలేదు చైనా ఎలా ఈ మహమ్మారితో పోరాడింది చైనా అన్ని దేశాలతో కలిసి మెడికల్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా ఆర్థిక వ్యవస్థని ఎలాంటి నష్టం వస్తుంది అన్నది తెలియజేయనక్కర్లేదు మరి ఈ విధంగా యుద్ధం జరిగితే ఏ దేశం ఏ దేశానికి సహాయం చేయదు ఏ దేశం వారి ఆర్థిక వ్యవస్థను పారేసుకోవాలి అనుకోదు చాలా వరకు చైనా మిగిలిన దేశాలకు అప్పులిచ్చింది ఐదు శాతం కంటే అధికంగా లోన్స్ ఇచ్చింది మరి ఎన్ని దేశాల్లో లోన్స్ ఉన్నాయి అన్నది చెప్పలేం చైనా వన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్స్ వరకు దేశాలకు డబ్బు ఇచ్చింది మరి లోన్స్ ఇచ్చే అధికతర దేశంగా చైనా మారింది మరి చైనా మాయలో పడి ఉన్నాయి దేశాలన్నీ గ్లోబల్లీ జీడిపిలో ఆరు శాతం ఎక్కువ మరి చైనాతో వ్యాపారం బంద్ చేయాలి అన్న మాట వస్తే మరి ఈ లోన్స్ అన్నీ తీర్చాల్సి ఉంటుంది మరి ఈ మహమ్మారితో పోరాడుతూ ఈ లోన్స్ని అంత సులువుగా తీర్చలేవు ఏ దేశం కూడా మరి ఏ దేశమైనా ఈ లోన్ని కట్టేసింది అంటే మాత్రం తిరిగి తన ఆర్థిక వ్యవస్థని అడ్వాన్స్డ్గా చేయగలదు అలాగే చైనా తన ఉత్తమ డాక్టర్స్ని విభిన్న దేశాలకు పంపవచ్చు ఆర్థిక వ్యవస్థ బాగా పడిపోతుంది చైనా నుండి వస్తువులను కొనడం ట్రావెలింగ్ ఆపించి చైనాలో చెక్కింగ్ చేయించాలి అంటున్నారు అలాగే కొందరు చైనా వస్తువులను బహిష్కరించడం మొదలు పెట్టేశారు కానీ చైనా యొక్క ఎయిర్ ట్రావెలింగ్ ఆపేస్తే చాలా ప్రభుత్వ విషయాలు ఆగిపోతాయి అది ఆర్థిక వ్యవస్థలో ఎంతో పెద్ద భాగం ఆల్రెడీ పడిపోయిన ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతింటుంది అమెరికా వంటి దేశాలు చైనా నుండి చాలా వస్తువులు కొంటుంటాయి వారికి అవి తక్కువ ధరకు లభిస్తాయి పెద్ద పెద్ద కంపెనీలు ఒక్క రాత్రిలో జరగవు కొన్నింటిని మార్చడానికి టైం పడుతుంది చైనా విషయంలో లేబర్ కాస్ట్ కూడా పెరుగుతుంది ఆర్థిక వ్యవస్థ తక్కువగా గల దేశాలు ఇవి తీసుకోలేవు అయితే దీనివల్ల ఏషియాలో మిలిటరీ కాన్ఫ్లిక్ట్ జరగడానికి చాలా అవకాశాలున్నాయి మరి ఈ విధంగా జరిగితే సరి చేసుకోవడానికి చాలా సమయం అయితే పడుతుంది చైనా ఏ విషయంలోనూ బలహీనంగా లేదు దేశాలన్నీ చైనా గుప్పిట్లో ఉన్నాయి మరి చైనా రెండవ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం మూడవ అతిపెద్ద ఆర్మీ కలిగిన దేశం ఐక్యూ కలిగిన మనుషుల్లాగా చైనా వారిని అంటారు పది నుంచి ఏళ్లలో ప్రపంచంలో ఇద్దరు లీడర్లు ఉంటారు ఎక్స్పోర్ట్స్ ప్రకారం ఒకటి అమెరికా మరొకటి చైనా చైనా జీడిపి ప్రపంచంలో అధికంగా ఉంది చాలా ఫీల్డ్స్లో అమెరికా రష్యాని వెనక్కి తేవగలదు చైనా చైనా దగ్గర ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో వేగమైన కంప్యూటర్ ఉంది టెక్నాలజీలో అన్నింటికంటే ముందుంది అలాగే అడ్వాన్స్డ్గా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తోంది మరి ఇవే కారణాలు అందుకే ఏ దేశం చైనాతో నేరుగా పోరాటానికి దిగదు మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు చైనాతో తలపడితే పరిస్థితి ఏమిటి మీ అభిప్రాయాలు మాకు తెలపండి మరికొన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి